గత 1.5 సంవత్సరంగా జగన్ గారి ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు వాళ్ళ ఇంటి వద్దకే పెన్షన్లు కావచ్చు జనవరి నుంచి రేషన్లు కావచ్చు దాదాపు ఎన్ని స్కీములు పెట్టారంటే ఆల్ గ్రాస్ రూట్స్ లో ఉండే అంత ఎవరికైతే ప్రభుత్వ పథకాలు అందారో వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఈ నవరత్నాలు కరెక్ట్ గా మాటపైన నిలబడే మనిషి జగన్ గారు అనేది నిరూపించుకుంటూ ప్రభుత్వం గత 1.5 ఇయర్గా సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తుంది దీంట్లో భాగంగా ఇటీవల మృతి చెందిన తిరుపతి ప్రభుత్వం 1.5 ఇయర్గా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రిజల్ట్స్ గానే ఇది దాదాపు 5 లక్షల ఓట్లతో మేము మెజారిటీతో గెలిపిస్తామని సామాన్యమైన వ్యక్తులైన కూడా ఆయన జగన్ గారికి యొక్క ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లేదానికి మేము పాటుపడతామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అదే విధంగా బీసీ నాయకులు కృష్ణ ఇలాంటోళ్ళు అదే విధంగా ఈ రోజు జై ప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు అదే విధంగా ప్రముఖులు ఎంతో మంది ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆదర్శంగా ఉంది ఈ రోజు ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనేమి బీసీలకైతేనేమి మైనారిటీలకైతేనేమి మహిళలకైతేనేమి రైతులకైతేనేమి అన్ని వర్గ ప్రజలకి ఏమైతే చేయాలో ప్రతి ఒక్కరికి రైతు భరోసా అదే విధంగా మహిళలకి జగనన్న చేయుతాని అదే విధంగా జగనన్న క్రాంతి అని అదే విధంగా జగనన్నకి ఆటో వాళ్ళకి డబ్బివ్వడమే కాదు అదే విధంగా అమ్మఒడి అయితేనేమి అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో పేద విద్యార్థులకు బలహీన వర్గ విద్యార్థులకు చదువులో సపోర్ట్ ఇవ్వాలి ఈ రోజు ఆస్తి అంటూ ఇస్తే మనం పేద పిల్లలకి చదువు ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు చదువుని దగ్గర చేస్తూ ఈరోజు కార్పొరేట్ స్థాయిలో ఉండే విద్యని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు ముందులాగా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాష్ట్ర ప్రజలు తిరుపతి ప్రజలు చెప్పి వాళ్ళకి డిపాజిట్ లేకుండా చేసి జగన్ మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఎంపీ గారికి అత్యధిక మెజార్టీ గెలిపించి తీరుతారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను।